హలో రామ్ సార్ హాయ్ నాగరాజ్ సో ప్రీవియస్ వీడియోలో మంచి టాపిక్ డిస్కస్ చేసుకునేవాడిని మ్యాథమెటికల్ అంటే ఒక నెంబర్ మన జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తుందని చెప్పడానికి టైం మన జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తుందని చెప్పడానికి గొప్ప వీడియో ఇచ్చారు అంత డీటెయిలింగ్ అయితే ఎవరు చెప్పలేరు రామ్ సార్ అందరూ అనుకుంటుంటారు కానీ ఆ సబ్జెక్ట్ తీయటం అంటే అంత చిన్న విషయం ఏం కాదు ఈ సిరీస్లో నేను రామ్ గారు చేసినటువంటి వీడియో ఒక మనిషి తెలివిని డబ్బుని రెండింటిని పేర్లగా ఒకేసారి ఎలా సంపాదించగలుగుతాడు అనుకున్నటువంటి సిరీస్లో ఇది ఫోర్త్ వీడియో ఐ థింక్ ఫోర్త్ దగ్గర ఫోర్త్ వీడియో అద్భుతంగా దేనికదే అది ఎలా సంపాదించుకుంటూ వెళ్ళిపోతారని చెప్పడానికి రామ్ గారు చెప్పినటువంటి సూత్రాలే ద బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి అంతకంటే బెస్ట్ చెప్పడానికి కూడా రీసెర్చ్ చేసి చెప్పడానికి కూడా ఏది ఉండదు అంటే రీసెర్చ్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒకటే కనిపిస్తూ ఉంటుంది అర్థం కానటువంటి భాష బట్ రామ్ గారి దగ్గర అది ఎక్కడా కనిపించదు ఒక కామన్ మ్యాన్కి ఇంట్లో కూర్చొని చూసి అంటే చదువుతో సంబంధం లేకుండా చూసేటువంటి కామన్ మ్యాన్ కూడా వీడియోస్ అర్థమవుతాయి అంత బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు ప్రొఫెషనల్స్ తోటి పనిచేయటం నిజంగా నా అదృష్టం రామ్ సార్ సో మచ్ ఐ సేమ్ యాంకర్ థ్యాంక్ యూ సో ఈ వీడియోలో కంటెంట్ ఏం చెప్తున్నారు నారాజు తెలుగు గురించి మనం మాట్లాడుతున్నాం కదా తెలివితేటలు అంటే నువ్వు బాగా ఎగ్జామ్ రాయగలిగితేనో మంచి ర్యాంక్ వస్తేనో అద్భుతమైన మార్కులు వస్తేనో నువ్వు తెలివైన వాడివని గుర్తించవచ్చు కానీ తెలివి ఎన్ని రకాలుగా ఉన్నా చాలామంది తల్లిదండ్రులకు సమాజానికి ఇది తెలివి అని తెలియకుండా చాలా తెలివితేటలు ఎవరి గుర్తింపు లేకుండానే పోయి మరుగున పడిపోతుంటాయి ఒక శబ్దాన్ని లయబద్ధంగా సృష్టించడం ఒక అద్భుతమైన తెలివి ఒక శబ్దంలో లయను వినటం తాళాన్ని వినటం అది గొప్ప కళ వినగలగడమే కాకుండా ఇతరులకు కూడా లయబద్ధంగా అనిపించేలా నువ్వు సృష్టించగలగడం నీకున్న ఒక ఆర్ట్ స్కిల్ ఇట్లాంటి స్కిల్ కూడా తెలివేవి దీన్నే మనం మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటాం మ్యూజిక్లో వాళ్ళు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది పాడుతుంటే అది మళ్ళీ ఒకసారి పాడు అని అంటాం ఎందుకంటే చెవులకు చాలా ఇంపుగా మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా అని అనిపించే ఒక శబ్దాన్ని అవతల వాళ్ళు సృష్టించగలగడం అంటే నిజంగా ఏ తెలివితేటలైనా నువ్వు నేర్చుకోవచ్చు నా రోజు ఇది మాత్రం మనిషికి కొంత పుట్టుకతో కొంత సాధనతో సాధించుకోగలిగిన సాధించుకోవాల్సిన కళ ఇది ఇది ఈ తెలివితేటలు ఉండాలంటే కాస్త నీకు బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే కానీ మిగతా తెలివితేటల కంటే ఇది ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కళ ఉన్నవాడు ఆదరింపబడని ప్లేస్ ఎక్కడ ఉండదు బా నువ్వు సంగీత జ్ఞా పరిజ్ఞానంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్నెవరైనా సరే అద్భుతంగా ఆహ్వానిస్తారు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తారు అయితే వీళ్ళకి మ్యూజిక్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ ఇన్ఫ్యాక్ట్ ఐడెంటిఫై లాడ్ ఆఫ్ థింగ్స్ దే కెన్ డూ నెంబర్ వన్ సౌండ్స్ శబ్దాలు అసలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతుల్లో ఎన్ని రకాల మ్యూజిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు అరబిక్ వెళ్తే అరబిక్ మ్యూజిక్ వేరే కర్ణాటిక్ వేరే హిందుస్థానీ వింటే హిందుస్థానీ వేరే ఇట్లా ఇది కాకుండా ప్రపంచంలో మిగతా దేశాలు యూరోపియన్ మ్యూజిక్ అమెరికన్ మ్యూజిక్ పాప్ మ్యూజిక్ రకరకాలైన సంగీతాలు ఉన్నాయి వీటన్నిటిలో శబ్దము లయ చాలా డిఫరెంట్గా ఉంటాయి అట్లాంటి వాటిని సృష్టించగలిగిన మేధావులు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఆ తెలివి చాలామందికి ఎక్కడైనా పల్లెటూళ్ళల్లోనూ చదువు తక్కువ వచ్చిన వాళ్ళలోనూ బాగా పాట పాడగలిగినా అది ఒక తెలివితేటలుగా మాత్రం ఎప్పుడు గుర్తించరు కానీ అది కూడా ఇంటెలిజెన్సే దాంతో కూడా పైకి రావచ్చు సౌండ్స్ను వాళ్ళు రిధమ్ని కనిపెట్టేవాళ్ళు యాక్చువల్గా లైఫ్లో ఒక రిధమ్ ఉంది లైఫ్కి ఒక రిధమ్ ఉంది ఒక ప్యాటర్న్ ఉంది మనం మాట్లాడిన ఒక రిధంలో మాట్లాడతాం మన మాటల్లో కూడా రిధమ్ ఉంది మన కమ్యూనికేషన్లో కూడా రిథమ్ ఉంది మన కనెక్షన్లో కూడా ఒక రిథమ్ ఉంది ఇట్లాంటి రిధమ్ని సృష్టించగలిగి అది ఉంది అని మనం నమ్మితే ఆ నమ్మకాన్ని సజీవంగా చూపించేవాళ్ళు మ్యూజిషియన్స్ ఆ రిధంని వినేటట్టు చేయగలరు రిధం ఉందని మనం నమ్ముతాం కానీ అది వింటే ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తారు టోన్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కొంతమంది వింటే ఏంటంటే అలసిపోతాం వినేవాడు అలసిపోతారు కొంతమంది మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది ప్రశాంతత ఉంటుంది అట్లాంటి టోన్ కలిగిన వాళ్ళు అది ఆ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉందంటే అంటే పాట పాడాలనే కాదు శబ్దంలో ఎన్ని రకాలు ఉన్నాయని పిచ్ పేస్ టోను వాయిస్ వాల్యూమ్ రిధమ్ ఇవన్నీ వాయిస్లో మన శబ్దాన్ని సృష్టించగలిగిన ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మెలోడీని ఈజీగా గుర్తుపడతారు మెలోడీని సృష్టిస్తారు మెలోడియస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే అందులో ఒక మెలడీ ఉంటుంది వాళ్ళ అలవాటులో ఒక మెలడీ ఉంటుంది ఇవన్నీ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ లక్షణాలు ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ లక్షణాలు ఉన్నా అతి గొప్ప మేధావులు మన భారతదేశంలో కానీ బయట కానీ దాన్ని కెరీర్గా మార్చుకొని బయటకు వచ్చిన ఒక శబ్దాన్ని కెరీర్గా మార్చుకోవడం అంటే అది మ్యూజిక్ అని మనం పేరు పెడుతున్నాం కానీ అది కూడా ఇంటెలిజెన్సే అని ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి పైకి వచ్చిన వాళ్ళని చూస్తే మనం లతా మంగేష్కర్ గారు లుక్ దిస్ ఏఆర్ రెహమాన్ చెప్పక్కర్లేదు మైకేల్ జాక్సన్ జాకీర్ హుసేన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏం చెప్తున్నా ఓకల్ ఆవిడ పాట పాడాడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సృష్టిస్తాడు జాకీర్ హుసేన్ స్పెషల్గా ఒక శబ్దంలోనే తబలా అనే శబ్దాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా తబలా తప్ప ఇంకేం లేదు కానీ ప్రపంచ స్థాయిలో బ్రహ్మాండం గుర్తింపు పొందినవాడు జాకిర్ హుస్సేన్ ఇక మైకేల్ జాక్సన్ గురించి చెప్పక్కర్లేదు తను రైటర్ తను రాస్తాడు పాటలు మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు పాడతాడు డ్యాన్స్ వేస్తాడు ఇన్ని రకాలైనవి ఉన్నాయి సో ఇవన్నీ తను ఇంతవరకు బాగా పాపులర్ అవ్వడానికి కారణం తను రాసి ఉంటే రచయితగా ఎక్కడో తెలిసి ఉండేవాడు కానీ తను పాడతాడు మ్యూజిక్ సెన్స్ ఉంది సో ఆ మ్యూజిక్ సెన్స్ ఉండి అద్భుతంగా జీవితంలో పైకి రాణించి వాళ్ళ కెరీర్లో ఇంకొకరికి రోల్ మోడల్గా నిలిచిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏ ఇంటెలిజెన్స్ కిందకొస్తారు వస్తారు సార్ వీళ్ళందరిది మ్యూజికల్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్లో విజువలైజేషన్ ఎక్కడుందో చెప్తాను చూడండి అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసే ముందే ఈ మ్యూజిక్ పూర్తిగా విన్న వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతాడో దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేస్తాడు అంటే వినేవాడి శ్రావ్యంగా ఉండాలంటే వాడికి ఎలా ఉండాలి ఒక ఒక శ్రోతకి శ్రావ్యంగా ఉండాలి ఒక శబ్దం అంటే అది ఎట్లాంటి శబ్దాన్ని సృష్టించాలో ముందే ఒక మ్యూజిక్ కంపోజర్కి అర్థం అర్థమవుతుందంటే అర్థం అవుతుందంటే విజువలైజ్ ఈ విజువలైజేషన్లో కరెక్ట్గా ఎలా కంపోజ్ చేయగలడు ఒక ఇలయరాజా ఒక ఏఆర్ రెహమాన్ ఒక మణిశర్మ వీళ్ళందరూ మనం తెలుగు వాళ్ళం కూడా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న మనందరం చాలా గర్వపడే అద్భుతమైన పాటలను సృష్టించారు మన దగ్గర ఇవన్నీ మనం ఎందుకు విని ఆనందించగలుగుతాము మన హృదయాలు ఎంత బాగా స్పందిస్తాయో వాళ్ళకెట్లా తెలిసింది స్పందించే హృదయాలు ఎట్లా ఉంటాయో ముందే తెలిసి ముందే విజువలైజ్ చేసుకుని వాళ్లకున్న తెలివితేటలు సంగీతం అన్న ఒక తెలివితేటలతోనే వాళ్ళు ఇంత అద్భుతాన్ని సృష్టించగలిగారు అయితే మన ఇట్లాంటి వాళ్ళు కెరీర్ ఉంటే ఎలా ఉంటుంది ఘంటసాల గారు ఏ రోజైనా సరే ఆయన పాటలు ఆయన భగవద్గీత ఈరోజు సజీవంగానే ఉంటాయి అందరి మనసుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం పోగొట్టుకోవడం చాలా దురదృష్టం అద్భుతమైన భాష పరిజ్ఞానం ఉంది ఆయన మాట్లాడిన ఎంతమంది యంగ్ కొత్త కళాకారులను ఆయన సృష్టించారు సో ఆయన సంగీతంలో ఏదైనా సరే ఆయన ఆయన నోటి నుంచి వచ్చిందంటే కొత్త జనరేషన్ అద్భుతంగా కనెక్ట్ అయిపోయి వాళ్ళ శిష్యులుగా ఎంతోమంది వాళ్ళ సినీ రంగంలో ఉన్నారు సో ఈ మ్యూజిక్ ఇంటెలిజెన్స్ కెరీర్ను తీసుకుంటే అంటే మనం ఇంత ఏం మాట్లాడుతున్నాం అంటే నారాజు మొదటి నుంచి ఈ ఇంటెలిజెన్స్ను ఇంటెలిజెన్స్గా ఊరికే గుర్తించాలా లేకపోతే ఇంటెలిజెన్స్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చా అన్నది వీళ్ళే కనుక కెరీర్ ఎన్నుకుంటే ఒకవేళ నాకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది అని అనుకున్న వాళ్ళు కెరీర్ ఎంచుకోవాలనుకుంటే నేను మ్యూజిషియన్స్ అవ్వచ్చు మంచి కంపోజర్ అవ్వచ్చు మ్యూజిక్ టీచర్ అవ్వచ్చు మీరు ఇంకొకరికి మ్యూజిక్ నేర్పించవచ్చు సౌండ్ ఇంజనీర్ అవ్వచ్చు మీరు ఇంజనీరింగ్లో కూడా సౌండ్ ఇంజనీర్ అవ్వచ్చు ఆ తర్వాత ప్రోగ్రామ్ కండక్టర్ అవ్వచ్చు మీరు చూడండి అందుకే ఈ మ్యూజిక్ సెన్స్ ఉన్నవాళ్ళు పాట పాడుతూ నో మార్చు ఇంకా కొంచెం ఇది ఎవరికి అర్థం కాదు ప్రేక్షకులు పాట పాడుతున్న వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏ రేంజ్లో ఉంచాలి రిథం ఎంత ఉండాలి తాళము నంబరు ఎంత ఉండాలని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది బికాస్ దే కెన్ ఐడెంటిఫై సో అట్లాంటి కంపోజర్స్ ఇంజనీర్స్ ఎవరైనా సరే కెరీర్గా మలుచుకోవచ్చు మరి ఎర్నింగ్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయండి పర్ఫార్మింగ్ ఇన్ కన్సర్ట్స్ మీకు తెలుసా ఒక్కొక్క కన్సర్ట్లో ఒక మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు అతను ఊరికే స్టిక్స్ పట్టుకొని ఇట్లా కదిలిస్తూ ఉంటాడు ఇంతమందిని అలైన్ చేస్తూ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేయాలో ఈ మ్యూజిక్ ప్రపంచంలోకి బయటికి ఎట్లా వెళ్ళాలో ముందే అతను డిసైడ్ చేసి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు మ్యూజిక్ కంపోజర్ సెల్లింగ్ మ్యూజిక్ టీచింగ్ మ్యూజిక్ లెసన్స్ ప్రొడ్యూసింగ్ మ్యూజిక్ సో మెలడీకి సంబంధించినవి ఏవైనా సరే కంపోజింగ్ స్కోర్స్ ఫర్ ద ఫిల్మ్స్ ఆర్ గేమ్స్ ఇంకా నన్ను అడిగితే ఏం చెప్తానంటే వీళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనికొస్తారు వీళ్ళు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా పనికొస్తారు అడ్వర్టైజ్మెంట్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు బాగా ఉంటారు వీళ్ళందరికీ మెలడీ రీతం బాగా తెలుసు సో ఎన్ని రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి మనకు మీ గనక కాస్త మ్యూజిక్ సెన్స్ ఉంటే సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది కూడా ఇంటెలిజెన్సే మిగతా తెలివితేట లేకపోయినా ఒక సంగీత పరిజ్ఞానం ఉంటే చాలు దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి మనం ఎలా విజువలైజ్ చేసుకోవాలి దాన్ని ఎలా నర్చర్ చేసుకోవాలి అని మనం తెలుసుకోవాలి ఇంతవరకు బాగా అవార్డులు సౌత్ ఇండియాలో అద్భుతమైన మ్యూజిక్ ఆర్టిస్టులుగా మ్యూజిక్ డైరెక్టర్లుగా పేరు పొందిన వాళ్ళు వీళ్ళందరూ సో ఈ మ్యూజిక్ అనేది కెరీర్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ తెలివితేట వృధాగా పోదు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్గో ఎంజాయ్మెంట్గో కాదు ఇట్లాంటిదే బాడీలీ అయినస్థెటిక్ అని ఉంది బాడీ కైనస్ట్రిక్ అంటే శరీర అవయవాల్ని అద్భుతంగా కదిలిస్తూ తన కదలిక ఎలా ఉందో తనకు బాగా తెలిసేటట్టు అతను కదిలిస్తాడు అంటే చాలా కాన్షియస్గా రిథమిక్గా శరీరాన్ని కదిలించగలిగిన వాడు సో వాళ్ళని బాడీలీ కైనస్థెటిక్ అంటారు లుక్ అట్ దిస్ ఈ బాడీలీ కైనస్ట్రిక్ ఎట్లా ఎట్టుంటారు ఎబిలిటీ టు యూజ్ వన్స్ ఫిజికల్ బాడీ స్కిల్ఫుల్లీ వాళ్ళని బాడీలీ కైనస్ట్రిక్ అంటారు అంటే కదిలితే బా ఏమేశాడా అని అనిపించాలని మనం కదిలించకపోయినా అక్కడ ఏదో మనకు తెలియకుండా అతని కదలిక అది సాధ్యం కాదు మనకి అని అనిపించేది అది వాళ్ళకే ఇంటెలిజెన్స్ సాధ్యం నేను ఆయనతో చెప్పాను నేను ఇట్లా ఒక స్లైడ్ చేశాను బట్ నేను ఆలోచిస్తూ ఉంటే అల్లు అర్జున్ గారితో చెప్పాను చెప్తే థ్యాంక్ ఇవాళ్ళే నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అది ఐడెంటిఫై చేసినందుకని పెట్టారు మెసేజ్ అవునా గ్రేట్ సార్ ఆయన పుష్ప టూలో చాలా ఫుల్ బిజీగా షూటింగ్లో ఉన్నాడు సో ఎట్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ అంటే ఇది నేను స్టడీ చేస్తూ ఉండగా బాడీ కైనస్ట్రీక్ అని స్టడీ చేస్తుండగా కొంతమంది దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ అని తెలిసింది అంటే బహుశా ఆయన ఎప్పుడు ఆలోచించి ఉన్నాడు అది నేను ఐడెంటిఫై చేస్తూనే ఇమీడియట్గా కమ్యూనికేట్ చేశా చేస్తే వీళ్ళకి అసలు అంత బాగా ఉండడానికి కారణమంటే ఐ హ్యాండ్కి అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంటుంది అంటే కన్నుకు చేతికి బాడీకి ఈ కోఆర్డినేషన్ ఉంటుంది సో అందుకే వాళ్ళు అద్భుతమైన డ్యాన్సర్లు అవుతారు సో అది అది గుర్తించి మీరు పెట్టగానే థ్యాంక్ యూ మెసేజ్ పెట్టారా గ్రేట్ సార్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఆయన ఇలాంటివి గుర్తించినప్పుడు చాలాసేపు డిస్కస్ చేస్తారు కలవాలి అంటే ఐ హ్యావ్ టు షేర్ మెనీ థింగ్స్ యూస్ టు షేర్ మెనీ థింగ్స్ అండ్ వీ కీప్ మీటింగ్ దిస్ ఈజ్ ద స్కిల్ దట్ అల్లు అర్జున్ యాజ్ గార్డ్ చాలామంది ఉన్నారు మంచి డ్యాన్సర్లు అంతేకాదు ఈ బాడీ స్కిల్ స్పోర్ట్స్లో కూడా అద్భుతంగా పనిచేస్తాను చూడండి ఫుట్బాల్ ఆడాలంటే నీకు ఎంత కోఆర్డినేషన్ ఉండాలి క్రికెట్ ఆడాలంటే బాల్ వచ్చే స్పీడుని నీ చేతిలో బ్యాట్ కదలికని కంటితో చూస్తున్న బాల్ని వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకొని నువ్వు కరెక్ట్గా ఆడుతున్నావా లేదా అని ఏమాత్రం కోఆర్డినేషన్ మిస్ అయినా అది స్టంప్కి తగులుతుంది బాల్ లేదా బ్యాట్కి తగులుతుంది నువ్వు బ్యాటుకు తగిలించే ప్రయత్నంలో కరెక్ట్గా బ్యాటుకు తగిలిస్తున్నావు అంటే నీ బాడీ పార్ట్స్ కోఆర్డినేషన్ అద్భుతంగా ఉంది అని సో ఈ బాడీలీ కైనస్థెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్ బ్రహ్మానే ఉన్నాయి స్పోర్ట్స్ డ్యాన్స్ యాక్టింగ్ ఫిజియోథెరపీ దే కెన్ డూ అంటే బాడీలో ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఏ కదలిక ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళకి బాగా తెలుసు థెరపీ చేయాలంటే ఎక్కడ ట్రీట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు సో అట్లాగే పర్సనల్ ట్రైనింగ్ వీళ్ళని కనుక ట్రైనర్లుగా పెడితే మీ ప్రాక్టీస్లో లోపం ఏంటో ఇమీడియట్గా గుర్తించగలుగుతారు ఈ స్కిల్ ఉన్నవాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేస్తారు సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కూడా అదృష్టం అయితే మరి ఎర్నింగ్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఫిట్నెస్ కోచింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ జిమ్ కూడా పెట్టచ్చు కోరియోగ్రాఫ్ డ్యాన్స్ కోరియోగ్రఫీ కోరియోగ్రఫీ చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి కోరియోగ్రాఫ్ అంటే మనము సినిమాల్లో ఆల్రెడీ డ్యాన్స్ వేసిన దాన్ని చూసి కాపీ కొడతారు డ్యాన్స్ వేస్తారు కానీ కోరియోగ్రఫీ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు డిజైన్ చేయాలి అంటే ఏ ఏ పార్ట్స్ కదిలించి వేస్తే అది చాలా రిథమిక్గా అందంగా కనిపిస్తుందో వాళ్ళు ముందే ఊహించుకోగలుగుతారు అండ్ ఆఫరింగ్ పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ ఇందాక చెప్పినట్టు సో ఇవన్నీ కెరీర్ ఆప్షన్స్ మీ గనక బాడీ పూర్తిగా మీ అదుపులో ఉండి మీరు మీరు అనుకున్నట్టుగా కదిలించగలిగే స్థితిలో ఉన్నారంటే మీరికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి చెప్పచ్చు నాకు తెలివితేటలు ఉన్నాయి దీన్నే బాడీలీ కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఈ రంగంలో ఏ ఏ రంగంలో ఎట్లా పైకి రావచ్చో తెలుసుకొని ఆ రంగంలో మీరు కృషి చేయొచ్చు సో మనం చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతి కేటగిరీలోనూ ఇంటెలిజెన్స్ ఉంటారు సో మీరు ఇంటెలిజెన్సు అని నమ్మితే ఆ ఇంటెలిజెన్స్ని నర్చర్ చేయడం దాన్ని మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకోవడం దాన్ని కెరీర్గా మార్చుకోవడం సంపాదనలో ముందుకెళ్ళడం తగ్గకుండా ఎవరికి ఏ ఎంటర్ప్రినియర్కి తగ్గకుండా మీరు లైఫ్లో ఒక కెరీర్ పాత్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యమే అని చెప్పడం కోసమే మనం ఈ వీడియో చేస్తాం ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ వేశారు అసలు ఎంత డీప్ మీనింగ్తో కూడుకున్నటువంటి నాలెడ్జ్ ఉందో ప్యూర్ రీసెర్చ్ దానికి భాష కూడా చాలా అవసరం అంటే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలగడం అనేది ఇదేం చిన్న విషయం కాదు కదా రియల్లీ గ్రేట్ రీసెర్చ్ అండ్ ఆ కాంటెంట్ మీద థ్యాంక్ యూ నారాజ్ అంటే ఎవరైతే డిజపాయింట్ అవుతుంటారో నాకు సంపాదించే తెలివితేటలు లేవని అనుకునే వాళ్ళకి మీ తెలివితేటలు ఏది ఉన్నా దానితో నుంచి ఎలా సంపాదించవచ్చు అన్నది మనం స్టడీ చేసి కెరీర్ ఆప్షన్స్ని కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం గ్రేట్ సార్ ఎనివే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నారా థ్యాంక్ యూ సో హ్యాపీ మనీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది నారాజు ఆగస్ట్ పన్నెండవ తేదీనా మనం ఈసారి స్పెషల్గా కొత్త కంటెంట్తో చాలామంది సైకలాజికల్గా ఆలోచించరు అంటే సైకలాజికల్గా మేనిఫెస్ట్ చేయటం కోసం మన మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే జీవితం ఎలా మారుతుంది మనీ హ్యాపీ మనీగా ఎలా తయారవుతుంది హ్యాపీగా మీరు మీ జీవితంలోకి మనీని ఎట్లా ఆహ్వానించాలి ఇట్లాంటి విషయాలని తెలుసుకోవాలని అనుకుంటే ఈసారి ఏడు రోజుల ప్రోగ్రాంతో కొత్త కంటెంట్తో ఆగస్టు పన్నెండవ తేదీన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇంతకుముందు ఎప్పుడూ తెలియని కొత్త విషయాల లేటెస్ట్ సబ్జెక్ట్ దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండరు ముఖ్యంగా హ్యాపీ మనీ విజువలైజేషన్ ఏరియాలో కొత్త అనుభవం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే ఆ అనుభవంతో వాళ్ళ భవిష్యత్తుని దృశ్యీకరించుకోగలరు ఆ అవకాశాన్ని ఇచ్చే ప్రోగ్రాం ఇది ఆగస్ట్ ట్వెల్త్ మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎలా వెళ్తుంది దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అండ్ మీ మైండ్ని ఎలా షిఫ్ట్ చేస్తే మీరు అనుకున్న జీవితానికి మారుతారు అనుకుని చెప్పడానికి విజువలైజేషన్ టూ పాయింట్ ఫోర్ హ్యాపీ మనీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఆగస్ట్ ట్వెల్త్న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నైన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాచారం ఫలం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ రామేష్